ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వరల్డ్. ఇవాళ వీడియోలో మీకు నేను పోయిన మంత్ లో పిల్లలకు సంబంధించిన ఫ్లింటో బాక్స్ అనే సబ్స్క్రిప్షన్ బాక్స్ గురించి చెప్పాను కదా, అండ్ అందులో వచ్చిన యాక్టివిటీస్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీరు కనుక ఆ వీడియో చూసినకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళు ఈ మంత్ పంపించిన సబ్స్క్రిప్షన్ బాక్స్ లో ఏమేమి యాక్టివిటీస్ వచ్చినాయో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ బాక్స్ లో 4 యాక్టివిటీస్ ఇచ్చారు. యాక్టివిటీస్ అన్ని పాంప్లెట్ లో ఉన్నాయి, అండ్ దాంతో పాటు ఈ స్టోరీ బుక్ ఒకటి పంపించారు, అండ్ తర్వాత ఒక బుక్ లో వర్క్ షీట్స్ అన్ని ఉన్నాయంట, పిల్లలకు సంబంధించిన వర్క్ షీట్స్ అండి ఇవన్నీ. అండ్ యాక్టివిటీస్ అన్ని ఇండివిజువల్ పౌచెస్ లో నెంబరింగ్ వేసి ఇచ్చేసారు, అండ్ వీటితో పాటు ఇంకొక ఎక్స్ట్రా పౌచ్ ఒకటి, చేంజ్ మేకర్స్ అనే పౌచ్ ఒకటి ఇచ్చారు, అందులో ఏముంది కూడా చూపిస్తారు మీకు. ఇప్పుడు మనం ఫస్ట్ యాక్టివిటీ చేయబోతున్నాం, దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని తీసి బయట పెట్టుకుంటున్నాము, అండ్ దాంతోపాటు అందులో ఒక బుక్లెట్ కూడా ఇస్తారు. యాక్టివిటీ ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ బుక్లెట్లో, అది మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇదే అన్నమాట ఆ బుక్లెట్, అందులో ఏముందో కూడా మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇదే అన్నమాట ఫస్ట్ యాక్టివిటీ, బ్యాలెన్సింగ్ మెకావ్ అనేది. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఇలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ వాళ్ళు చెప్పారు ఈ మెకావ్కి వాళ్ళు చిన్న చిన్న కలర్స్ ఇచ్చారు కదా, వాటితో కలర్స్ వేయమని చెప్పారు. వాళ్ళు ఎల్లో, రెడ్ అండ్ బ్లూ కలర్ ఇచ్చారు. సో వాటితోనే మేము కలర్స్ చేస్తూ ఉన్నాము, అండ్ దీంతో పాటు టైల్ కూడా ఇచ్చారు, దానికి కూడా ఇలాగే ఈ 3 కలర్స్ కాంబినేషన్ వేసి కలర్ చేశాము. అండ్ కలర్ చేశాక ఇది 1 డే పాటు డ్రై చేయమని చెప్పారు, అండ్ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి స్టాండ్ లాగా ఇలాంటిది ఒకటి ఇచ్చారు, అండ్ దానిపైన స్టిక్ అన్నమాట, దాని లోపల లీవ్స్ లాగా అవి గుచ్చడానికి అలా ఇచ్చారు. అండ్ తర్వాత అది నెక్స్ట్ డే డ్రై అయ్యాక దాన్ని అలా టైల్తో పాటు అలా పెట్టేసుకొని స్టాండ్ పైన ఇలా పెట్టుకోవాలి. ఫైనల్గా చూడ్డానికైతే ఇలా వచ్చింది. నెక్స్ట్ యాక్టివిటీకి సంబంధించిన ఐటమ్స్ వచ్చేసి ఇవన్నమాట. ఈ యాక్టివిటీ ఎలా ఉందంటే చిన్న పిల్లలకి బేసిక్ స్టిచ్చింగ్ నేర్పిస్తాం కదా, సో అది దీని ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట. అండ్ వాళ్ళు ఇచ్చిన నీడిల్ కూడా అస్సలు షార్ప్గా లేదు, పిల్లలు యూజ్ చేయొచ్చు అది. ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. మా పాప యాక్టివిటీని చాలా ఇంట్రెస్ట్గా చేసింది, నేను అస్సలు చేయలేదేమో అనుకున్నాను, లేదు బట్ బాగా చేసింది, అండ్ చాలా తొందరగా నేర్చుకుంది కూడా. నేను జస్ట్ అవి పట్టుకొని హెల్ప్ చేస్తున్నాను, స్టిచ్చింగ్ అయితే మొత్తం తనే చేసింది. ఇలాగే స్టిచ్ చేసుకోవడానికి ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు, అండ్ ఇక్కడ థ్రెడ్ టైట్గా ఉండడం కోసం థ్రెడ్కి స్టార్టింగ్లో ఎండింగ్లో వాళ్ళు కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు, అవి స్టిచ్ చేసేసుకుంటే థ్రెడ్ అనేది టైట్గా ఉంటుంది, అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు ఆ స్టిక్కర్స్ తీసేసి మళ్ళీ కుట్టుకోవచ్చు కావాలనుకుంటే. మా పాప అయితే ఇది మళ్ళీ కుడతాననింది, తనైతే ఈ యాక్టివిటీ చాలా ఇంట్రెస్ట్గా చేసింది, తనకి ఇది బాగా నచ్చిందన్నమాట. ఇలాగా లాస్ట్లో ఆ థ్రెడ్ని బాగా టైట్గా పుల్ చేసేసి ఇలాంటి స్టిక్కర్స్ ఇచ్చారు, అది పెట్టేసుకుంటే మొత్తం టైట్గా ఉంటుంది థ్రెడ్ అనేది. సో దిస్ ఇస్ అవర్ ఫైనల్ లుక్ అన్నమాట. అండ్ ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది తను ముందే చేసేసింది, నేను షూట్ చేయలేదు ఇది. అండ్ నెక్స్ట్ మన థర్డ్ యాక్టివిటీ వచ్చేసి చెమేలియన్ కనెక్ట్ అన్నమాట. సో ఇవి వాళ్ళు ఇచ్చిన పార్ట్స్, ఇది చాలా సింపుల్, జస్ట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చారు కదా, అవన్నీ కనెక్ట్ చేసేసుకోవడమే. కళ్ళు, చేతులు, కాళ్ళు, నాలుక, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చారు, అవన్నీ కనెక్ట్ చేసేసుకోవాలి అంతే. ఇది మన థర్డ్ యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి బిల్డ్ ద రెయిన్ స్టిక్ అన్నమాట. లోపల ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఇలా వచ్చింది, ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం. జస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు కదా, అందులో ఎలా చెప్పారో అలాగే సేమ్ టు సేమ్ ఫాలో అయిపోతున్నాం, మీరు కూడా చూసేయండి. ఇది దీని లోపల పెట్టేసుకున్నాక ఇలా బీట్స్ ఇచ్చారు, అవి వేసేస్తే ఆ సౌండ్ అనేది వాటర్ సౌండ్ లాగా ఉంటుందని ఇలా యాక్టివిటీ ఇచ్చారు. అండ్ ఇందాక లాస్ట్లో ఒక పౌచ్ ఇచ్చారు కదా, అందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బుక్లెట్ అన్నమాట, 21 డే వాటర్ ఛాలెంజ్ అని, దానిలో ఒక చిన్న చార్ట్ లాంటిది ఇచ్చారు, అది ఫ్రిడ్జ్కి మ్యాగ్నెటిక్ చార్ట్ అన్నమాట, స్టిక్ చేసేసుకొని సో ఎవ్రీడే పిల్లలు వాటర్ ఎలా సేవ్ చేస్తున్నారనేది నోట్ చేసుకోవచ్చు. దానికి స్టార్స్ అండ్ ఇంకొక సింబల్ కూడా ఇచ్చారు స్టిక్ చేసుకోవడానికి, అండ్ దీంతో పాటు బ్యాచ్ ఇచ్చారు, ప్రైజ్ ఇచ్చారు పిల్లలకి,
21 డేస్ తర్వాత వాళ్ళు వాటర్ బాగా సేవ్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వమని ఇచ్చారనమాట. దానిపైన వాళ్ళ ఫోటో కూడా స్టిక్ చేయొచ్చు అనుకుంటా. అండ్ దీంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ పజిల్ ఒకటి ఇచ్చారు, అండ్ బ్యాచ్ ఇచ్చారు, ఇంకోటి లెటర్ కూడా ఇచ్చారు, వాటర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పమని లెటర్ ఇచ్చారనమాట. సో అదనమాట ఈ బాక్స్లో వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.